చిలకలూరిపేట ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు జిల్లాకి చెందిన ఒక పట్టణం ఇది. గుంటూరుకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణం. గుంటూరు జిల్లాలో 4వ అతిపెద్ద పట్టణం కూడా ఇది. రాష్ట్రంలో ముఖ్య వ్యాపార కేంద్రంగా పేరొందిన చిలకలూరిపేట జనాభా 147,179 మంది. త్రికోటస్వామి వెలసిన కోటప్ప కొండ ఇక్కడికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామ చరిత్ర చూసినట్లయితే విద్య, కళలు, వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సంపన్న పట్టణాన్ని ఒకప్పుడు పురుషోత్తమ పట్టణం, చిలకల తోట, రాజగిరి కోట అని పిలిచేవారు. బ్రిటిష్ వారు ఈ పట్టణాన్ని చిక్పేట అని పిలిచేవారు. పండ్ల తోటల కారణంగా అనేక చిలుకలు ఇక్కడికి వచ్చి చెట్లపై నివసించేవి. కాబట్టి ఈ స్థలాన్ని ఒకప్పుడు చిలకలూరి అని పిలిచేవారు. అలాగే మరొక కథనం ప్రకారం చిలక అనే ఒక రకమైన గడ్డి ఇక్కడ విస్తృతంగా ఉండడం వల్ల దానికి ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు. అలాగే ఇక్కడ ఒక కోట ఉంది. దీనిని గతంలో పెడకోట అని పిలిచేవారు. జమీందారీ కుటుంబం వారసుడు శ్రీ రాజా మనూరి వెంకట రాఘవేంద్రరావు ఇప్పటికీ పెడకోటలో నివసిస్తున్నారు. ఈ జమీందారులు ఎల్లప్పుడూ ప్రజలతో ఉదారంగా ఉండేవారు. ప్రజలు ప్రభుత్వానికి ఎక్కువ పన్నులు చెల్లించకుండా అడ్డుకున్నారు. ఫిండరీస్ అనే బందిపోట్లు దాడి చేసినప్పుడు జమీందారుల పరిపాలన ద్వారా వారు తరిమివేయబడ్డారు. 1818లో జమీందారులు తమ స్వంత బంగారు నాణేలను రెవెన్యూ వ్యవహారాల్లో బ్రిటిష్ వారి నుండి వారికి ఉత్తమ పరిపాలనా పురస్కారం లభించింది. ఈ జమీందారులు నాణ్యమైన గుర్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. 1846లో ప్రజలందరినీ చిలకలూరిపాడులో నివసించడానికి అనుమతించారు. చిలకలూరిపేటలో చాలా గొప్ప దేవాలయాలు ఉన్నాయి. శ్రీ బునిళ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం కూడా ఉంది. ఈ ఆలయం చిలకలూరి పట్టణ పరిధిలో ఉన్న కొమరవల్లిపాడులో ఉంది. ఈ ఆలయం కూడా చాలా చరిత్ర కలిగినదే. 1712లో చిలకలూరిపేట జమీందారైన శ్రీ రాజమనూరి వెంకటకృష్ణ రాయనం బహద్దూరు ఈ ఆలయాన్ని నిర్మించారు. చిలకలూరిపేట ప్రక్కనే ఉన్న పసుమర్రు గ్రామంలో ఒక మహమ్మదీయుని ఇంటిలో కాకరపాదు త్రవ్వుచుండగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం లభించింది. రాజావారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ట నిమిత్తం చంగీస్ ఖాన్ పేటకు తరలిస్తుండగా ఓంకార నది ఒడ్డును గల కొమరవల్లిపాడుకు రాగానే ఈ విగ్రహం కదల్లేదు. ఆ రాత్రి స్వామివారు జమీందారు గారికి కలలో కనబడి నన్ను అక్కడే ప్రతిష్ఠించమని కోరారు. అదేవిధంగా దైవానుసారం జమీందారు గారు కొమరవల్లిపాడులోని విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర కథనం. స్వామివారు వామాంకమున లక్ష్మీదేవిని కూర్చొండబెట్టుకుని నేత్రపరవంగా భక్తుల అభిష్టాలు నెరవేర్చుతుంటారని ఇక్కడ ప్రతీతి. శ్రీ బూణిల రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పంచాహ్నిక మహోత్సవాలు ఇక్కడ బాగా నిర్వహిస్తారు. ఈ పట్టణంలో అనేక కళాశాలలు ఉన్నాయి. చుండు రంగనాయకులు జూనియర్ కళాశాల, ఎస్వీఆర్ జూనియర్ కళాశాల, వివేకానంద జూనియర్ కళాశాల, మోడర్న్ జూనియర్ కళాశాల, కాకతీయ జూనియర్ కళాశాల, కాసు బ్రహ్మానందరెడ్డి మహిళా జూనియర్ కళాశాల, డిఆర్ఎన్ఎస్సివిఎస్ కళాశాల, వికాస్ జూనియర్ కళాశాల, టిఆర్కే బిఈడి కళాశాల, జవేరా బిఈడి కళాశాలలు ఉన్నాయి. అలాగే శారద ఉన్నత పాఠశాల, ఆర్వీఎస్ ఉన్నత పాఠశాల, కాకతీయ ఉన్నత పాఠశాల, మోడర్న్ ఉన్నత పాఠశాలలు, సెయింట్ చార్లెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, వికాస్ ఉన్నత పాఠశాలలు కూడా ఉన్నాయి. పురుషోత్తమ పట్టణం అలియాస్ చిలకలూరిపేట ఎంతో ప్రాధాన్యత కలిగిన స్థలం. ఇస్మాయిల్ అనే ఒక శిల్పి కారణంగా ఈ ఊరికి ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది. శిల్పకళను మైలాపూర్లో తన గురువైన షణ్ముగాచారి వద్ద నేర్చుకున్న ఈయన ఈ ఊరిలో స్థిరపడ్డాడు. ఆయన చెక్కిన శిల్పాలు దేవాలయంలో పలు ప్రాంతాలలో ప్రతిష్ఠింపబడ్డాయి. ఆయన పేరు రిఫరెన్స్ ఏసియా అనే పుస్తకంలో చేర్చబడింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. అవి చిలకలూరిపేట, ఎట్లపాడు, నాదెండ్ల. ఈ పట్టణంలో విద్యాలయాలు, ధాన్యం మిల్లులు, పత్తి జిన్నింగ్ మిల్లులు, నూనె మిల్లులు, వాహనాల మరమ్మత్తు సంస్థలు ఎన్నో ఉన్నాయి. గణపవరంలో అనేక వ్యాపార సంస్థలు, మిల్లులు ఉన్నాయి. చిలకలూరిపేట వాహన నిర్మాణం మరమ్మత్తులకు పేరు పొందిన స్థలం. వాహనాల బాడీ నిర్మాణానికి ఇది పెట్టింది పేరు. ఈ పని మీద రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు చిలకలూరిపేటకు వస్తూ ఉంటారు. వాహన రంగానికి సంబంధించిన ఇతర పనులైన రంగులు వేయడం, సీట్లు తయారు చేయడం మొదలైన వాటిలో కూడా నిష్ఠాతులైన పనివారు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఫ్రెండ్స్, మీరు గనక మన జిల్లాకు చెందినవారైతే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేసి మన జిల్లా గురించి అందరికీ తెలిసేలా చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.